నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అమ్మా, ఈరోజు దేనికి బదులు ఎదిలో, అసలు షాంపూల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్తున్నాయి, అసలు షాంపూలు వాడడం వల్ల జుట్టు అనేది ఎంత వరకు నాశనం అవుతుందో కూడా చెప్తారా? పూర్వం రోజుల్లో కుంకిడికాయలు, షేకాకాయలు అవి తప్ప తల స్నానానికి మరొకటి తెలియదు. ఎప్పుడైతే టెక్నాలజీ పెరగడంతో కెమికల్స్ తో కూడిన షాంపూలు తయారై మార్కెట్లోకి వచ్చాయో, కుంకుడికాయలు షేకాకాయలు అడ్రస్ లేకుండా పోయాయి. అసలు మళ్ళీ ఈ రోజుల్లో కుంకుడికాయలకి షేకాకాయలకి మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ షాంపూలు అందరూ మానేసే స్థితి రావటానికి ఎక్కువగా ఇబ్బందులు అనేవి దానివల్ల వచ్చాయి, కనపడుతూ ఉన్నాయి. మరి బ్యాక్ టు నేచర్ అన్నట్టు ప్రకృతి ప్రసాదించిన కుంకుడికాయలు షీకాకాయలతో పోలిస్తే షాంపూల వల్ల అసలు ఎన్ని నష్టాలు ఉంటాయి తెలిస్తే వీటిని మాంటారు. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన కుంకుడికాయలు షీకాకాయలు అందరూ వాడతారు. మరి షాంపూల్లో చూసుకుంటే అందులో కలిపే కెమికల్స్ ఎఫెక్ట్ ద్వారా అదంతా అసిడిక్ నేచర్గా ఉంటుంది. అసిడిక్ నేచర్ అంటే ఆమ్ల స్వభావం 3-5 pH మధ్యలో ఉంటుంది. అంత అసిడిక్ నేచర్గా ఉండటం వల్ల షాంపూలు అప్లై చేసినప్పుడు తలలో స్కాల్ప్ అంతా కూడా డ్రై అవటానికి, డిహైడ్రేట్ అవటానికి ప్రధాన కారణం. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాలుగా జుట్టు రంగు మారిపోవటానికి, జుట్టు విరిగిపోవటానికి, జుట్టు గ్రోత్ ఆగిపోవటానికి, హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవటానికి ఇందులో ఉండే కెమికల్స్ ప్రధానంగా కారణమవుతూ ఉంటాయి. ప్రధానంగా షాంపూల్లో నురుగు రావటానికి ఇట్లా ఉన్న గుణం ఏంటో తెలుసండి, మురికిపోదో నురుగు వచ్చేస్తుంది. ఏ షాంపూ నురుగు బాగా వస్తే ఆ షాంపూ మంచి షాంపూ అనుకునేది జనాలు ఎక్కువ ఉంటుంది. అందుకని నురుగు వచ్చే ఫోమింగ్ ఏజెంట్స్ ఎక్కువ కలుపుతుంటారు. ముఖ్యంగా అది సోడియం లారిల్ సల్ఫేట్. ఇది ఎక్కువగా కలపటం వల్ల స్కాల్ప్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది. హెయిర్ రూట్ దగ్గర పైకి వచ్చిన వెంట్రుకు మాత్రం మొదట్లో కుతికిలోకి విరిగిపోయే గుణం ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల జరుగుతూ ఉంటుంది. కుంకుడికాయలో ఉన్న గుణం ఏంటంటే మురికిపోతే గానీ నురుగు రాదు. షాంపూల్లో మురికి అక్కడే ఉంటుంది, నురుగు మాత్రం వచ్చేస్తుంది. అలాగే ఇంకొక కెమికల్ ఏమిటంటే పాలీఇథిలిన్ గ్లైకాల్ అనేది షాంపూలు ఎక్కువగా కలుపుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ అంతా డిహైడ్రేట్ అయిపోయి పొరలు పొరలుగా స్కిన్ లేచిపోయి ఊడిపోవటం అనేది ప్రధానంగా జరగటానికి ఎక్కువ కారణం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండాల్సిన తేమ శాతం తగ్గిపోతే ఆ డ్రైనెస్లో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వస్తుంటాయి. అందుకని అలాంటి నష్టం ఈ కెమికల్ వల్ల జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పాలీఇథిలిన్ గ్లైకాల్ అనేది కెమికల్స్ కలిపిన షాంపూలో ఉండే కెమికల్స్ స్టెబిలైజ్గా ఉండి చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఇది కలుపుతారు అన్నమాట. అట్లాగే పారాబిన్ అనే కెమికల్ కాంపౌండ్ షాంపూస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ ద్వారా బ్లడ్ లోకి వెళ్ళి ఓవరీస్ ప్రొడ్యూస్ చేసే ఈస్ట్రోజన్ ని పాడు చేస్తుంది అన్నమాట. ఇంకా కొన్ని రకాల షాంపూలు అయితే క్యాన్సర్ ప్రేరేపిత కెమికల్స్ అయిన లీథియం, మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఇలాంటి వాటిని కూడా కలపడం జరుగుతుంది. ఇవి చాలా ప్రమాదకరంగా చర్మం మీద పనిచేస్తూ ఉంటాయి. కుంకిడికాయలు షీకాకాయలతో పోలిస్తే షాంపూలు వాడకం ఈజీగా ఉందని, కాస్త జుట్టు చిక్కుపడకుండా లొంగలు లేకుండా హాయిగా ఉంటున్నదని అందరం షాంపూలు వాడుతున్నప్పటికీ లాంగ్ రన్లో జుట్టు మీద ఎక్కువ ప్రభావం ఇట్లాంటివన్నీ కూడా చూపించే అవకాశాలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు ఎప్పుడన్నా సమయం లేనప్పుడు రేరుగా అకేషన్కి వాడుకోవటం మంచిదే తప్ప షాంపూలు రెగ్యులర్ హ్యాబిట్ లాగా షాంపూలు వాడకం అనేది మంచిది కాదు. రెగ్యులర్గా కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ అవటంతో జుట్టుకి సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో షాంపూ పెట్టుకోవడానికి జుట్టే ఉండని పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు. అందుకని జుట్టుకి ఇలాంటి నష్టాలు కలగకుండా ఉండాలి అంటే మరి కెమికల్స్ లేని న్యాచురల్గా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మంచిగా కలిగి ఉన్న కుంకుడికాయ షీకాకాయలు లాంటివి అద్భుతంగా పనికొస్తాయి అని చెప్పొచ్చు. అయితే డాక్టర్ గారు, మరి ఈ షాంపూల్లో కృత్రిమంగా ఇన్ని కెమికల్స్ కలపడం వల్ల లేదంటే ఇన్ని ఏజెంట్స్ యాడ్ చేయడం వల్ల మురికిపోవడం కానీ నురగ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, మరి కుంకుడికాయల్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయంటారు? కుంకుడికాయ చాలా చేదు, చాలా పవర్ఫుల్ క్లీనింగ్ ఏజెంట్స్ అందులో చాలా ఉంటాయి. అందుకనే మనకి కళ్ళల్లో పడిన ఎంత మండుతాయి చూసారు కదా. ఇందులో మెయిన్గా ట్రైటర్పినాయిడ్స్, సోపోనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ రెండు ఉండటం వల్ల ఈ రెండు కలిపి క్రిములను చంపేస్తాయి. కానీ జుట్టుకి ఏ విధమైన నష్టం కలిగించవు, మామూలుగా తలలో ఉండే ఇన్ఫ్లమేషన్ పోగొడతాయి, స్కిన్ పొరని డ్యామేజ్ చేయవు, జుట్టుకి విరగ్గొట్టడం, జుట్టు రంగు మార్చడం ఏమీ హాని కలిగించవు. అలాంటి న్యాచురల్ కెమికల్ కాంపౌండ్స్ ఇవి. అలాగే ఈ కుంకుడికాయలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే అనేవి డైరెక్ట్గా జుట్టు కుదుళ్ళకి వెళుతున్నాయని సైంటిఫిక్గా ఉంది. అందుకని జుట్టు కుదుళ్ళకి చాలా బాగా మేలు చేస్తూ దీంతోపాటు తలలో ఉత్పత్తి అయ్యే
ఆయిల్ శాతాన్ని అధికంగానూ లేకుండా డ్రైను పూర్తిగా కానివ్వకుండా ఎంత ఉంటే మంచిదో ఆ లెవెల్ మెయింటైన్ అయ్యేటట్టు కుంకుడుకాయలు చేస్తాయంట. దీనివల్ల ఏమవుతుందంటే మాడు భాగం మీద ఉండే చర్మం, స్కాల్ప్ మీద స్కిన్ అనేది డ్రై అవ్వకుండా, డిహైడ్రేట్ అవ్వకుండా, పొట్టు రాలకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా చేయడానికి కుంకుడుకాయలు ప్రధానంగా ఉపయోగపడతాయని మలేషియా దేశం వారు దీని మీద స్పెషల్గా పరిశోధన చేసి కుంకుడుకాయలు బెనిఫిట్ ఇట్లా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కానీ డాక్టర్ గారు, ఈ కుంకుడుకాయలు వాడడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన, అలాగే సోప్స్ వల్ల లేదంటే షాంపూస్ వల్ల నష్టాలు ఉన్నాయని తెలిసినా కూడా చాలా మంది ఎక్కువ షాంపూల వైపే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. అదెందుకు అంటే, ఒకటి కుంకుడుకాయ వల్ల చాలా జుట్టు రఫ్ అయిపోవడము, లేదంటే ఈ మధ్య కాలంలో నూతన బాత్రూముల్లో టైల్స్ లో ఇరుక్కుపోవడము, లేదంటే ఆ చెత్త అంతా కూడా పేరుకుపోవడము, ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. అందుకని కుంకుడుకాయల నుంచి మెల్లగా షాంపూల వైపు డైవర్ట్ అవుతున్నారు అందరూ. మరి ఇలాంటి నష్టాలన్నీ ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? దీనికి చక్కటి సొల్యూషన్ ఉందమ్మా. పూర్వం రోజుల్లో ఇంట్లో 10-20 మంది ఉండేవారు పల్లెటూళ్ళు, చుట్టూరు దడిగట్టుకుని పోసుకుని నీళ్లు కూడా మట్టిలోకి వెళ్ళిపోయాయి తప్ప ఇబ్బంది లేదు. అలాంటప్పుడు కుంకుడుకాయల్ని బండబెట్టి కొట్టేసి వేడి నీళ్ళు వేసి పిసికేసి ఆ తుక్కుతో పాటే నెత్తి మీద పోసేసేవారండి. అందుకని అలాంటి ఇబ్బందులు అక్కడ లేవు. కానీ ఈ రోజుల్లో కుంకుడుకాయని వాడుకోవాలంటే వేడి నీళ్ళల్లో కుంకుడుకాయలు కొట్టేసిన వాటిని వేసేసి బాగా కుంకుడుకాయలు వేడి నీళ్ళలో పిసికేసరికి ఆ కుంకుడుకాయ పులుసు బాగా తయారవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ తుక్కు లేకుండా మొత్తాన్ని తీసేసేసి ఆ నురుగు లాంటిది, నీళ్ళ లాంటి వాటినే మనం ఒక బౌల్లో తీసుకుని ఫిల్టర్ చేసుకుని కాఫీ వడపోసుకుని దాంట్లో పడపిస్తే ఇది వస్తాయి, ఆ తుక్కు అంతా ఆగిపోతుంది. షాంపూ వాటర్ ఎట్లా ఉంటుందో సేమ్ కుంకుడుకాయ నీళ్ళని అట్లా తీసుకోవటం ఈ రోజులకు మంచిది. రెండోది, కుంకుడుకాయల్ని ఎండ పెట్టేసి బండబెట్టి కొట్టేసి ఆ గింజల్లో ఉండే పప్పు కూడా తీసుకోవాలి మనం. ఈ పప్పు కుంకుడుకాయ తొక్కల్ని మిక్సీ వేసేసుకుని మెత్తగా పొడి చేసేసుకుని ఈ పొడి ఇంట్లో ఉంచుకుంటే మామూలుగా మనకి నీళ్ళల్లో పొడి కలిపేసేసుకుంటే మంచిగా ప్యూర్గా వాటర్ లాగానే వచ్చేస్తుంది. దీంతో అయితే జుట్టుకి ఇబ్బంది ఉండదు, బాత్రూములకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ కుంకుడుకాయ పొడి కూడా ఒళ్ళు తోమకోవడానికి సబ్బులు మానేసి కుంకుడుకాయ పొడితోనే ఒళ్ళు కూడా శుభ్రంగా రుద్దుకోవచ్చు. దురదలో ఎంత బాగా తగ్గుతాయో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చర్మం మీద ఉన్నాయి చాలా బాగా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే కుంకుడుకాయలో ఉన్న గుణం ఏంటంటే ఒకసారి ఆ కుంకుడుకాయ రసాన్ని కానీ పొడిని కానీ ఉపయోగించినప్పుడు ఫస్ట్ నురుగు రాదు, ఇక మురికంతా ఒకసారి కుంకుడుకాయ రసంతో మన జుట్టుని రుద్దుకుని నీళ్లు పోసేసుకుని అదంతా శుభ్రం అయ్యాక మళ్ళా రెండోసారి పెడితేనే అప్పుడు నురుగు వస్తుంది. ఒక్కొక్క కొంతమందికి తల మార్చిపోయిన వాళ్ళకి మూడోసారికి కానీ నురుగు రాదు. అంటే బాగా పూర్తిగా శుభ్రం అయితే కానీ నురుగు వచ్చే గుణం అక్కడ ఉండదు అన్నమాట. షాంపూలకు అట్లా ఉండదు. అందుకని కుంకుడుకాయని ఇట్లా ఇన్ని లాభాల కోసం మనం ఉపయోగించుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, కొంతమంది మీరు చెప్పినట్టుగా కళ్ళల్లో పడితే మంటలు వేస్తుందని, లేదంటే జుట్టులో తుక్కల అలా ఉండిపోతుందని చాలా మంది కుంకుడుకాయని ఇష్టపడరు. మరి వీళ్ళందరూ ఒకవేళ షాంపూల్ని అవాయిడ్ చేయాలనుకుంటే గనక ప్రకృతి పరంగా కుంకుడుకాయలు కాకుండా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయా? క్లీన్ చేయడానికి కుంకుడుకాయ పనికొస్తుందమ్మా. మరి షాంపూల్లో కూడా కండిషనర్ షాంపూలు ఉన్నాయి కదా, కాస్త ఇట్లా అంటే దువ్వాన జరును జరిగేటట్టు ఉండాలి కదా, అలాంటి న్యాచురల్ కండిషనర్ గా శీకాకాయలు ఉపయోగపడుతుంటాయి. ఇవి చక్కగా అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. వీటిని కూడా నీళ్ళల్లో వేడి నీళ్ళు వేసి నానబెట్టి పిసికేసేసి అలా చేసుకున్నాం అనుకోండి, ఇది మంట ఉండదు, క్లీనింగ్ కి పనికొస్తుంది కుంకుడుకాయ లాగా, కండిషనర్ లాగా శీకాకాయ కూడా పనికొస్తుంది. 2-in-1 లాగా ఒకటే ఉపయోగపడుతుంది అనమాట. అందుకని అట్టాటి వాళ్ళంతా శీకాకాయలు ఉపయోగించుకోవడం ఈ రోజుల్లో బెస్ట్ అనమాట. కానీ ఈ రకంగా శీకాకాయను వాడుకోవడం చాలా మంచిది. కానీ డాక్టర్ గారు, ఈ కుంకుడుకాయలు కానీ శీకాకాయం కానీ ఆలోచిస్తే గనక, మీరు ఇందాక చెప్పినట్టు కుంకుడుకాయలు అయితే ఒక గంట అన్న మినిమం నానబెట్టాల్సి వస్తుంది, కొంతమంది శీకాకాయను రాత్రి అంతా కూడా నానబెడుతూ ఉంటారు. మరి ఇలా ఇమీడియట్ గా అంటే అప్పటికప్పుడు ఒక గంటలో తలస్నానం చేయాలని డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా వెంటనే షాంపూలకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి వీళ్ళకి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి? ఇప్పుడు నేను అన్నట్టు కుంకుడుకాయ పొడి, శీకాకాయ పొడిలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అది అనుకోండి పొయ్యి మీద నీళ్లు పెట్టి మరిగిన తర్వాత అందులో పొడేసేయండి, ఇమీడియట్ గా ఇన్స్టెంట్ కాస్త వేడి నీళ్ళు ఉంటే సరిపోతుంది, సరిపోతుంది, అప్పటికప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. ఈ శీకాకాయ పొడి వేడి నీళ్ళలో కలిపాక పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ 10-15 నిమిషాలు స్నానానికి వెళ్లే ముందు అప్లై చేసేసుకుంటే తొందరగా మురికి వదిలిపోవటానికి కూడా అవకాశం ఉంది అనమాట. అయితే డాక్టర్ గారు, మరి మీరు ఎప్పుడు కూడా ప్రకృతి వైద్య విధానం ద్వారా ఏం చెప్తారంటే, జుట్టుకి సాధారణంగా నూనె ఎంత ఎక్కువ అందిస్తే గనక జుట్టు అంత ఒత్తుగా నల్లగా తయారవుతుంది అని చెప్తున్నాం. అవునమ్మా. మరి ఆ నూనె పెట్టుకున్న వాళ్ళందరికీ ఎక్కువ జిడ్డు కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ జిడ్డు పోవాలంటే కెమికల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండాలి అని షాంపూలు వాడుతున్నాం. మరి ఈ కుంకుడుకాయల వల్ల లేదంటే శీకాకాయ వల్ల జిడ్డు పోతుంది అంటారా? కుంకుడుకాయలతో జిడ్డు అనేది శీకాకాయలతో జిడ్డు పూర్తిగా పోతుంది.
కంచాలు గిన్నెలు కడుక్కోవడానికి సబ్బులు లిక్విడ్ సోపులు వాడుతున్నాం. దీనికంటే బూడిదకి పోతుందా లేదా బాగా పోతుంది, తళతళ మెరిసిపోతాయి. ఎంత డిఫరెన్స్ వీటికి వాటికి ఉందో కుంకుడుగాయలకి షాంపూలకు కూడా అంత డిఫరెన్స్ ఉందండి. కాబట్టి చాలా మంచిగా పనిచేస్తుంది, ఆ విషయంలో అనుమానం అక్కర్లేక. కాకపోతే రెగ్యులర్ గా షాంపూలు వారానికి 3 సార్లు కూడా పెట్టేస్తున్నారు, 4 సార్లు అది చాలా చెడు, అలా అసలు వాడకూడదు. కుంకుడుగాయ వారానికి 1 సారి చాలు, తప్పనిసరి అయితే 2 సార్లు. కానీ ఇతర రోజుల్లో నూనె రాసుకున్నప్పుడు ఇంటికి వచ్చాక రాత్రిపూట రాసి పడుకుంటారు, ప్రొద్దునే వట్టి స్నానం చేస్తే జిడ్డు పోదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే నిమ్మరసం ఉపయోగించవచ్చు. తలకి ఒక కాయ చెక్క నిమ్మరసం చేతికి రాసేసుకుని జుట్టు అందరికి పట్టించేసేసి వెళ్ళి స్నానం చేసేస్తే ఆ నూనె జిడ్డు అంతా నిమ్మరసం శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది. ఈ నిమ్మరసం రాశాక మాత్రం ఒక 5-10 నిమిషాల్లో స్నానం చేసేసినా మంచిదే, తల దురదలు తగ్గటానికి చాలా మంచిది, నూనె జిడ్డు పోవటానికి చాలా మంచిది. ఎండలోకి మాత్రం వెళ్ళి ఉండకూడదు, ఆక్సిడైజ్ అయ్యి జుట్టు రంగు మారిపోవటానికి ఎరుపెక్కటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని గంటల తరబడి నిల్వ ఉంచకూడదు, 5-10 నిమిషాల్లో 1/4 గంట తర్వాత స్నానం చేసేసేయాలి నిమ్మరసం రాశాక. అది మంచి క్లీనింగ్ ఏజెంట్ లా ఉపయోగపడుతుంది. నిమ్మరసం పెట్టుకు స్నానం చేస్తే తలలో దురదలు భలే తగ్గుతాయి, హెయిర్ మంచి షైనీగా నిగనగలాడుతూ బాగుంటుంది అన్నమాట. అలాగే ఇలా నూనె జిడ్డు పోవాలంటే కుంకుడుగాయలు పెట్టుకోకపోయినా పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ జుట్టుకు అప్లై చేయొచ్చు. లేదు అంటే పెద్ద ఉసిరికాయ పొడి మార్కెట్లో దొరుకుతున్నది, ఆ ఉసిరికాయ పొడి కాస్త నీళ్ళకి కలిపేసుకుని ఆ పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మోడికి జుట్టు భాగానికి బాగా పెట్టేసేసి 20-25 నిమిషాలు అట్టి పెట్టుకు తల స్నానం చేయటం వల్ల జుడ్డంతా పోతుంది. జుట్టుకి చాలా మంచిది పెద్ద ఉసిరికాయ పొడి, విటమిన్ సి అన్నిటికంటే ఎక్కువ ఉన్నది పెద్ద ఉసిరికాయల్లో. దీనితో పాటు అసలు ఉసిరికాయలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ డైరెక్ట్ గా జుట్టుకి ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయానికి వస్తే, హెయిర్ రూట్స్ మీద ఉసిరికాయ పనిచేసి జుట్టు కుదుళ్ళు వెంట్రుక ఊడిపోయిన తర్వాత మళ్ళా వెంట్రుక అక్కడ రావడానికి ఒక 20 రోజుల రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ కుదురు రెస్ట్ తీసుకుంటుంది. ఈ రెస్టింగ్ పీరియడ్ ని తగ్గించి తక్కువ సమయంలో కొత్త వెంట్రుక మళ్ళా ఆ ఊడిపోయిన జుట్టు స్థానంలో తిరిగి మొలిసేటట్టు ఉసిరికాయ బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ గ్యాప్ తగ్గిస్తుంది కాబట్టి జుట్టు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే జుట్టు మొదట్లో కుదుళ్ళ దగ్గర విరిగిపోకుండా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి లాభాలు ఉసిరికాయ వల్ల వస్తున్నాయి. అలాగే ఈ విటమిన్ సి వల్ల జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే కొలాజన్ ప్రొడక్షన్, కొలాజన్ మెష్ ఎట్లా ఉంటుంది పట్టుంచడానికి స్కిన్ లో, అది హెల్దీగా తయారవుతుంది. విటమిన్ సి లేకపోతే కొలాజన్ ప్రొడక్షన్ సరిగా ఉండదు, అందుకని ఆ కొలాజన్ బ్యాండ్స్ తెగిపోతాయి. తెగిపోకుండా రక్షించడానికి ఉసిరికాయ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. వారానికి 1-2 సార్లు కూడా ఉసిరికాయ పొడి పేస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు, నిమ్మరసం కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు. తలలో చుండ్రున్నా దురదలున్నా కూడా నిమ్మరసం బాగా పనికొస్తుంది, విటమిన్ సిగా ఉండి ఉసిరికాయ కూడా బాగా పనికొస్తుంది అన్నమాట. విన్నారు కదండి, మనందరం కూడా షాంపూల్ని కేవలం క్లీనింగ్ మాత్రం ఉపయోగిస్తూ ఉంటాం, కానీ జుట్టుకు సంబంధించిన ఏ సమస్య అయినా, అంటే డాండ్రఫ్ లేదంటే పుళ్ళు, దురదలు, పేలు పట్టడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో లభించే కొంకుడుకాయ, శీకాకాయ లేదంటే నిమ్మకాయ లేదంటే ఉసిరికాయ వీటన్నిటిని ఉపయోగించడం వల్ల జుట్టుకు సంబంధించిన ప్రతి సమస్యని పోగొట్టే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కెమికల్స్తో నిండిన షాంపూలకి బదులుగా వీటిని మీ జుట్టుపైన ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి చూడండి.